మొన్నా ఒకటవ తారీఖు కానీ నిన్న మూడో తారీఖు కానీ మా ప్రియతమ నేత ఈ దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఈ రెండు బహిరంగ సభలకు సంబంధించి కేవలం రెండు బహిరంగ సభలో మూడు రోజులు రెండు బహిరంగ సభలో దాదాపు 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ప్రకటించడము ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించడము దాంతో పాటు గిరిజన యూనివర్సిటీ పసుపు బోర్డును ప్రకటించడము ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇలా మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నారు 9 సంవత్సరాల్లో 9 లక్షల రూపాయలను అభివృద్ధి రూపేణ కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు గాని రైల్వే నిర్మాణాలు గాని హాస్పిటల్ అభివృద్ధి గాని సంక్షేమ పథకాలు గాని ఇట్లా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అందిస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ సమాజానికి తెలిసింది అలాడి అంతా కూడా చర్చ జరుగుతున్నది మోడీ గారు వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇంకా ప్రజలు మోడీ గారి పర్యటన ఇంకా ఉండాలి అని చెప్పి మోడీ గారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు దీన్ని భరించలేకనే మోడీ గారికి వస్తున్న ఆదరణ మోడీ గారికి ఉన్న ఇమేజ్ ఇవాళ ప్రపంచమే మోడీ గారిని ఒక హీరోగా భావిస్తున్నది అనేక దేశాలు మోడీ గారి మీద ఒక సానుకూలత వ్యక్తం చేస్తూ మోడీ గారి మీద ఒక మంచి ఆలోచనతోని అనేక దేశాలు ఉన్నాయి ఇవాళ ఏడవైనా భారతదేశానికి గౌరవం దక్కుతుందంటే నరేంద్ర మోడీ గారి ఒక చొరవనే వారి ఒక చొరవలనే వారి ఇమేజ్ వలనే ఇవాళ దేశంలో ప్రపంచంలో ప్రతి భారతీయుడి ఎస్ దెన్ ఇండియన్ అనే తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబం ఒక ప్లాన్ ప్రకారం మోడీ గారి మీద ఒక దేశ ప్రధాని అని చూడకుండా ఇష్టానుసారమైనటువంటి అసభ్యంగా మాట్లాడము చిల్లర భాష మాట్లాడము ప్రధానమంత్రి మీద మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకి అనే ముద్ర వేసే ప్రయత్నం చేయడము తిరిగి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఈ కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడినరు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే విషయం చెప్పిండట మరి మోడీ గారు పార్లమెంట్లో విషయం చెప్తే మీ పార్లమెంట్ సభ్యులు ఏం వ్యక్తురాడ మరి పార్లమెంట్లో మీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా నిజంగా విషయం చెబుతూ ఎందుకు అడుగుకున్నావు ఎందుకు అడుగుకోలే వాళ్ళు కూడా ఎందుకు బల్లలు జరిచారు ఆ రోజు అంటే కేసీఆర్ కొడుకు ఒక్కరికే కనబడుతుంది మోడీ గారి విషయం చెప్పింది కేసీఆర్ ఒక్కరికే కనబడుతుంది ఎందుకంటే మొత్తం నిండిన విషయం నింపుకోండి ఆయన పాప కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల అజయ్రావు అజయ్రావు ఈ ట్విట్టర్ టూల్ మొత్తం విషయం నింపుకోవడం వాటే మోడీ గారిని చూస్తే భయం గజాజం అంతా కేసీఆర్ కుటుంబం మరి నిన్న అభివృద్ధి పనులు ప్రారంభించాడు అది కూడా విషయం చెప్పినట్టేనా అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తాడు విషయం చెప్పినట్టే అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ఉండడానికి ఏ విధంగా విషయం నింపుకున్నారో కేసీఆర్ కుటుంబం ఒకసారి ఆలోచించాలి బిడ్డ నువ్వు ఇంతమంది త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నావు 4 కోట్ల మంది కోసం కానీ నలుగురికి ఉపయోగపడుతుంది అది ఆ నలుగురు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారు తెలంగాణ మా కుటుంబం ఉంటుంది కల్వకుంట్ల అజయ్రావు మరి తెలంగాణ కుటుంబం అంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తారు మీ అయ్యా ఎందుకు చేయలే ఒక బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు చేస్తలేరు ఇంతవరకు కూడా ఎందుకు చేయలేదు మీ నలుగురికి ఎందుకు న్యాయం జరుగుతుంది 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు మీ నలుగురు కోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మేము కానీ మోడీ గారి పర్యటన తర్వాత డప్పులు కొడుతున్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రగతి భవన్లో
భూకంపం వచ్చేసింది అయిపోయా రాజకీయ పక్కపడ్డలు మొత్తం స్టార్ట్ అయింది ప్రగతి భవన్ లో లొల్లి స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబం లోపల లొల్లి స్టార్ట్ అయింది ఎందుకంటే మోడీ గారు ఇన్ని రోజులు కేసీఆర్ యొక్క అసలు స్వరూపం నిజ స్వరూపం మొత్తం బయట నిన్న కుండ వద్ద కొట్టాడు మొత్తం అన్ని బయట పెట్టేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబం లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిందన్న సడ్డకుని కొడుకుని ఇంటికి రానిస్తలేదు అట్టిగా కేసీఆర్ సడ్డకుని కొడుకును ఇంట్లోకి రానిస్తలేడు పాపం ఇంట్లో దాన్ని మందులు ఇస్తుండే అది ఇస్తుండే ఏది ఇస్తుండే పాపం ఏమి ఇస్తుండే అన్ని ఇస్తుండే పాపం కేసీఆర్ సడ్డకుడు కొడుకును ఇంట్లోకి రానిచ్చాడు బంద్ చేశారు ఇక లొల్లి స్టార్ట్ కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు కేసీఆర్ బిడ్డ రేపటి స్టార్ట్ అవుతుంది ఇక కేసీఆర్ అల్లుడు ఆల్రెడీ నిన్న మోడీ గారు మాట్లాడగానే కేసీఆర్ అల్లుడు టీవీ ఒకటేడు టీవీ దానిడు ఇప్పుడు కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే పరిస్థితి వచ్చింది నిట్ట నిలువునా చీలిపోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా చీలిపోవచ్చు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు జరిగే అవకాశం ఉంది జరగాలని మేము కోరుకుంటాం అన్ని పార్టీలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం మనం కానీ మోడీ గారు అసలు విషయాలు బయటపెట్టిన తర్వాత కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తా నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పి మోడీ గారికి కలిసి చెప్పినాక మోడీ గారు నా విషయం స్పష్టం చేసిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపణలు లేచినాయి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు పోటీ చేస్తా అనుకున్న అభ్యర్థులు మేము పోటీ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం చీలిపోయే ప్రమాదం ఏర్పడ్డది కొంతమంది నాయకులు ఆల్రెడీ రాత్రి నుంచి కుంపటి పెడుతున్నారు ఈ కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి ఇప్పుడే భరిస్తలేము ఇప్పుడే ఆయన ముఖ్యమంత్రులకి చలామణితుడు ఇవాళ ఇప్పుడే భరిస్తలేము ఇప్పుడే ఆయనకి అపాయింట్మెంట్ ఇయ్యాడు ఆయన చీదరించుకుంటాడు అహంకారంగా మాట్లాడతాడు ఆయన భాష చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు మళ్ళీ గీన ముఖ్యమంత్రి అంటే మేమేం భరిస్తాం కేసీఆర్ గారినే భరిస్తలేం కేసీఆర్ తోకలు వెళ్ళిందినే గీనం భరిస్తామా మేము ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినా కూడా రేపు ప్రజలు మమ్మల్ని తిరగబడతారు ఇవాళ ఏం చేయలేదు ఏం చేయలేము మేము ఈయన దేనికి సమాధానం చెప్పాడు ఏం చెప్తా ఈయనడు ఇలా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టడానికి కారణము ప్రజల పడ ఇంత వ్యతిరేకంగా రావడం కారణము కేసీఆర్ కొడుకు కేసీఆర్ కొడుకు వాడే భాష ఆయన ఫేస్ లో ఉన్న అహంకారము కాబట్టి గాయన ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి గారే ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కేసీఆర్ అని చెప్పే ఇవి మా బతుకులు ఏంది ఇవాళ మరి రాజకీయ భవిష్యత్తు ఏంది అని చెప్పి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకునే పరిస్థితి రాత్రి నుంచి కూడా దావతలు వస్తున్నాయి పొట్టు పొట్టు దావతలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలా ఏం చేద్దాం బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రత్యామ్నాయమేమిటి భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఉన్న ఇమేజ్ నిన్న మనం చూస్తాం మనం అని చెప్పేసి అలా ఆలోచించే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చింది మాట్లాడే అందుకే ముఖ్యమంత్రి కొడుకు నిన్న నుంచి ఫోన్ చేస్తున్న అందరికీ మోడీ గారిని ఇష్టానుసారంగా తిట్టాలని చెప్పి అంటున్నాడు బిడ్డ నువ్వు తిడితే మేము తిట్టు స్టార్ట్ చేస్తే నీ బండారం బయట పడితే బయట తిరగలేరు నేను మళ్ళీ అడుగుతున్నా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి కర్ణాటకలో పైసలు వంచడానికి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైసలు వంచడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయితే పైసలు వంచడానికి మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పైసలు వంచడానికి కొంతమంది నాయకులను చెల్లెని రూపాయలను బతకచ్చి స్పెషల్ ఫ్లైట్లు పంపించి వాళ్ళని బతకచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి పంపడం వందల కోట్లు పెట్టి దందాలు చేయడం దొంగదందాలు చేయడం ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ సార్ కేసీఆర్ కుటుంబం 2014 అఫిడవిట్ 2009 నుంచి కూడా 2009 అఫిడవిట్ కేసీఆర్ కుటుంబం సమర్పించాలి సమాధానం చూపాలే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడున్న మీ కుటుంబ ఆస్తులు ఎంత బయట పెట్టండి బహిరంగ పరచండి కేసీఆర్ కుటుంబం ఆస్తులు తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక మీ కుటుంబం యొక్క ఆస్తి పాస్తుల వివరాలు తెలంగాణ సమాజానికి చూపెట్టేద్దాము మీకుందా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు మీరు అఫీషియల్ ఎక్కడ దందేయలే ఇక్కడ వ్యాపారస్తులు కారు మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు బికారిగా ఎదిగారు ఇవాళ తెలంగాణ పేద ప్రజలు బికారిగాడు ఇంకా బికారిగానే ఉంటారు ఇవాళ కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వరులు అవుతారు ఇవాళ
ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టే ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీని దెబ్బతీయడానికి పెట్టుబడి వేస్తే స్థాయికి వచ్చారు. ఇది నేను చెప్పింది కూడా కాదు, సీనియర్ పాత్రికేయుడు చెప్పింది. వాళ్ళ దాని మీద చర్చ జరగకుండా మీడియాను మేనేజ్ చేశాడు. కొంతమంది ఒక సెక్షన్ మీడియాని మేనేజ్ చేసి పడేసాడు. దాని మీద చర్చ జరగలేదు. అదే ఇతర పార్టీ నాయకుల మీద ఒక సీనియర్ పాత్రికేయుడు ఈ విధంగా మాట్లాడితే చర్చ జరిగేదే కాదా? చర్చ జరగకుండా ఎందుకు ఇవాళ ఆపుతున్నారు అని? కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెట్టుబడి పెట్టడానికి బీజేపీ దెబ్బతీయడానికి పెట్టుబడి పెడుతున్నాడు. చర్చ ఎందుకు జరగలేదు? ఇవాళ అన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి? తెలంగాణ పేదలు ఆలోచించాలి, పేద ప్రజలు ఆలోచించాలి. ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఓరలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఉంది. ఇవాళ ఒక బీసీ ప్రధానుడు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రధాని దేశానికి ఉన్నాడు కాబట్టి ఇలా భరించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబం ఉంది. కాబట్టి చెప్పాలే, కల్వకుంట్ల అజయ్రావు నీ పేరు పెట్టడానికే, మీ అయ్యకి మంత్రి మీ అయ్యకు మంత్రి పదవి రావడానికే నీ పేరు మార్చిన ద్రోహి మీ అయ్యా. నువ్వు మోడీ గారిని చీటర్ అంటావు, నీ కుటుంబం కంటే లెక్కలేదు, దేశం ప్రపంచం లేదు. మీరు చీటలు కాబట్టి సమాజం చీటించుకుంటున్నాను. చూసి నీ భాష, నీ వ్యవహార శైలి, నీ అహంకారము, మీ కుటుంబం యొక్క అహంకారము చూసిన తర్వాత ప్రజలు మీ పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారు. కదా నువ్వేంది అసలు చెప్పరాదు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఉద్యమం రాకముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ కొడుకు భవిష్యత్ కొడుకు కేసీఆర్ కొడుకు స్థాయి ఏంది? అమెరికా నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉద్యమకారులకు ఫోన్ చేసి మా అయ్యను ఎందుకు చంపుతున్నారు? తెలంగాణ వచ్చేదా సచ్చేదా? వస్తే మా కుటుంబానికి ఏం లాభం జరుగుతుంది? గారు రొంపిలోకి మా అయ్యను ఎందుకు తీస్తున్నారు? మా అయ్యను చచ్చిపోమంటారా అని అన్నవాలేదా నువ్వు? అయితే తెలంగాణ రాగానే జై తెలంగాణ అంటేవి, మంత్రి పదవి చంపుతావి. ఇంతకంటే చీటింగ్ ఏమనేది? ఇంతకంటే పెద్ద చీటర్ ఎవరు చెప్పరాదు, ఇంతకంటే పెద్ద చీటింగ్ ఏమి చెప్పరాదు. మీరు నలుగురు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? మీరు నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది? మేము కాదు, తెలంగాణ మేము ఉద్యమం చేయలేదా? మీ నలుగురు అవినీతి గురించి మాట్లాడితేనే ప్రధానమంత్రి గారు తెలంగాణ మీద విషయం చెబుతుంటాడ. మీ నలుగురు నుంచి మాట్లాడే తెలంగాణ ద్రోహం ఇవ్వాలి. మీ నలుగురు అవినీతి ప్రభావితం బయటపడితే తెలంగాణకు వ్యతిరేకం మేము ఇవ్వాలి. మేము ఉద్యమాలు చేయలే, మీ నలుగురు ఉద్యమాలు చేశారు, మీ నలుగురు కుటుంబ సభ్యులే, అంటే ఎవరు చేయలే. తెలంగాణ రాష్ట్ర రాకపోతే బతికేంది చెప్పరాదు. నువ్వు ముడతల షర్ట్ వేసుకొని కింద తెల్ల స్లిప్పర్లు బ్లూ కలర్ అయినా వేసుకొని నిజమా? అది చరిత్ర తెలియదా? నోరిపితే మొత్తం రోడ్డు మీద తిరిగి బిడ్డాను. తెల్ల కలర్ స్లిప్పర్లు బ్లూ కలర్ అంక తిరిగినావు నువ్వు. చెప్పు లేవు నీకు కాళ్ళకు, నీకు నీ కుటుంబానికి చెప్పులు లేవు కాళ్ళకు. మూడు తల షర్ట్ వేసుకొని తిరిగినావు నువ్వు. ఇవ్వాలని పరిస్థితి ఏంది? ఇవాళ ఎక్కడి నుంచి చెప్పరాదు? వేల కోట్ల రూపాయలు ఎక్కడి వచ్చినాయి? 3000 తిరుగుతున్నావు కదా, ఎక్కడ వచ్చినా పైసలు నీకు, నీ కుటుంబానికి ఎక్కడ వచ్చినా. తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి? మీకెందుకు వస్తారు? కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తి గురించి తెలంగాణ సమాజం ఆలోచించండి దయచేసి. ఇంకా దోసుకుంటారు, ఇంకా దోసుకుంటారు గ్యారంటీ. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటి దోసుకొని బలవంతులు అయిపోయారు వాళ్ళు. ఇవాళ అందుకే వాళ్ళ పక్కబెట్టి దేశ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లేదు, గల్లీ లేదు. వీళ్ళు 9 సంవత్సరాలు దోసుకున్నారు, మళ్ళీ దోసుకోవడానికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా చెప్పండి? ఇన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఇవాళ మోడీ గారిని తిడుతున్నట్టే అభివృద్ధి వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా సెంటిమెంట్ తగ్గించి లబ్ధి పొందే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మోడీ గారిని టూరిస్ట్ అయినటువంటి మూర్ఖుడ మీ అయ్యా ఏ టూరిస్ట్ ఏ దేశానికి టూరిస్ట్? మరి మీ అయ్యా పోతున్నాడా మహారాష్ట్ర పోతున్నాడా? మీ జాతీయ పార్టీ కదా, అంటే మీ అయ్యా మహారాష్ట్ర టూరిస్ట్ కావేడా? బీఆర్ఎస్ పార్టీ నాకు నువ్వేండిగా. మీ అయ్యా కర్ణాటక వేడు టూరిస్ట్ వేయండా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాకు వేయండా. మీ అయ్యా ఆంధ్రప్రదేశ్ వేండు టూరిస్ట్ వేయండా, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాకు వేయండా. మీ అయ్యా పంజాబ్ వేండు టూరిస్ట్ వేయండా, బీఆర్ఎస్ పార్టీ నాకు వేయండా. మీ అయ్యా బీహార్ వేండు
టూరిస్ట్ ఏంటా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏంటా నేను టూరిస్టా మరి ఏ పిచ్చి కుక్క గరిస్తే అసలు నీది ఏ కుటుంబం చెప్పరాదు నీది ఏ కుటుంబం ఎన్డీయేనా కాదు ఐఎన్డీయేనా కాదు ఏ కుటుంబం ఇప్పుడు ఐఎన్డీఏలో కూటమితో కొంతమంది నాకు కొంతమంది పార్టీతో కలిసి నేనే పైసలు ఇచ్చాడు పైసలు తీసుకోవడం డిస్పెట్పికి నేను ఎవరికైతే పైసలు ఇచ్చాడు పైసలు తీసుకోవడం డిస్పెట్పికి నేనే నేను ఏ కూటమి కాదు నా ఘర్కా నా ఘాట్కా ఏం కాదు ఏ కూటమి కాదు నీది ఏ కూటమి ఏ కూటమి కాదు ముప్పై ఎనిమిది పార్టీల పార్టీ కూటమి ఎన్డీఏ ఇప్పుడు పిచ్చి కుక్క గరిచగా కలిసిందా మాకు నాంటున్నాం నీకు నీకు గరిచింది పిచ్చి కుక్కలు మేము చూసి పారిపోతున్నాయి మాకు కొత్త రోగాలు వస్తాయి ఈ కలగుంట రోగం మాకు వస్తాయి పారిపోతున్నాయి పిచ్చి కుక్కలు ఇంట్లో కూడా పారిపోతున్నాయి ఏ పిచ్చి కుక్క గరిస్తే ఏ పిచ్చి కుక్క గరిస్తే మీ అయ్యా 2009లో ఎన్నికల తర్వాత ఫలితాలు రాకముందే పిలవకుండానే పిలువని పెరగటానికి పోయినట్టు 2009లో ఏ పిచ్చి కుక్క గరిస్తే మీ అయ్య పోయి ఎన్డీఏ ర్యాలీలో పాల్గొన్నాడు చెప్పు నేను అడిగిన సమాధానం చెప్పు 2009లో ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే ఎన్నికల ఫలితాలు రాకముందు ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే మీ అయ్య వేయండాలేదా మీ అయ్య ఎవరు ఇవ్వకుండా వేయండాలేదా ఎన్డీఏ ర్యాలీలో పాల్గొనలేదా ఏ పిచ్చి కుక్క గరిసింది మరి ఆ రోజు అందుకే ఏది పడుతుంది మాట్లాడదు ఇట్లా మోడీ గారు మాట్లాడినా ఏం తెలుసుకోలేదు పోయి అరే పెద్ద మనిషిని పోయి కలవాలి మీ అయ్యను కలిగలుగుతారు ఈ మధ్య వెళ్తలేడు 15 రోజులే ఆ కేసీఆర్ గారు కనబడతలేడు నాకేదో అనుమానం వస్తున్నది కేటీఆర్ ఏమైనా చేసిండా ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 నుంచి కనబడతలేడు మాకు కేసీఆర్ కొడుకు మీద అనుమానం ఉంది సదా అనుమానం అంటే వేరే అనుమానం కాదు సతాయిస్తుండా అని ఏమైనా ఇబ్బంది పెడుతుండా అని కాబట్టి దయచేసి కేసీఆర్ గారు దాన్ని ఒక్కసారి ప్రెస్ మీటింగ్ పెట్టేయండి మోడీ గారు మాట్లాడిన దాని మీద ఒకసారి కేసీఆర్ గారితో ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు కేసీఆర్ గారు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక నమ్మకం ఒక విశ్వాసం మాలో పడుతుంది తెలంగాణ సమాజంలో పడుతుంది 15 రోజుల నుంచి కేసీఆర్ గారు కనబడతలేరు దయచేసి మా నాయకుడిని మా ముఖ్యమంత్రిని మాకు కనిపించే విధంగా చూడాల్సిందిగా ఈ కల్వకుంట కుటుంబాన్ని మేము కోరుతున్నాం అన్న ఫిర్యాదు ఉంటే ఎవరు ఫిర్యాదు చేసినా కోర్టు ద్వారా పోతే జరుగుతుంది ఆల్రెడీ అఫిడవిట్ మొత్తం నేను పార్లమెంట్లో మొత్తం చదివినిపించిన కేసీఆర్ కుటుంబం ఆస్తిపాస్తుల విషయంలో పార్లమెంట్లో మొన్న మొత్తం మాట్లాడి వినిపించిన నేను చెప్తున్నా కదా దాని మీద కేసీఆర్ కుటుంబం ఆస్తులు సొంతంగా ప్రకటించే దమ్ము ఉందా ఉద్యమం కంటే ముందు ఉద్యమం స్టార్ట్ అయినాక కానీ మేము అభివృద్ధి నుంచి మారుతున్నాం ఇవాళ ఇక్కడ చూడాలి అభివృద్ధి నుంచి మేము మారితే కేంద్ర సంక్షేమ పథకం మొత్తం నీరు కడుతున్నారు మేము కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని పక్కబెట్టి భారతీయ జనతా పార్టీని ఒక మతం కొంత చూస్తూ మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మోడీ గారు చెప్పారు మోడీ గారు చెప్పారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి కేవలము 5000 ఓట్లు మాత్రమే ఫరక్ 5000 ఓట్లు మాత్రమే ఫరక్ దాని తర్వాత కేసీఆర్ గారు పోయి మోడీ గారు కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగిందా లేదా మొన్న మోడీ గారు చెప్పారు కదా మోడీ గారు చెప్పి మోడీ గారు చెప్పారు కదా మరి ఇది వాస్తవమా కాదా కేసీఆర్ స్పష్టం చేయాలి ఇది కాదని చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర తడిపట్టడం చూడాలి కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చెప్పాను మోడీ గారి పేరు ఇది కాదు ఇది తప్పు అని చెప్పి చలో కేసీఆర్ గారు తడిపట్టడం చూడమని చెప్పరు ఇలా మతం ఏమేమి పడితే ఎందుకు పోతున్నారు ఇక్కడ కూడా ఈదిగాకు 8 ఎకరాల స్థలం ఇచ్చారు మీ అయ్య జాగిర మీ తాత జాగిర 8 ఎకరాలు చేయడానికి ఎందుకు ఇస్తారు ఇప్పుడు నేను మాట్లాడితే మతం తత్వం ఉంటారు మళ్ళీ బండి సంజయ్ వచ్చాడు కరీంనగర్లో మతం చెప్తారు మళ్ళీ చెప్తారు సేమ్ అంటే మీరు ఎకరాలకు ఎకరాలు మాది జాగ్రత్త తీసుకోబోయిస్తే ఏం కాదు ఇక అక్కడ యాదవులు పుట్టగొట్టారు అదే కేసు వస్తున్నది ఇలా మళ్ళా 8 ఎకరాల స్థలాన్ని మీరు ఇదిగా గెట్టిస్తారు ఏ చట్టం చెప్తున్నా చెప్పరాదు ఎవరు జాగిరి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఏమంటి ఇయ్యాడు పేదలకు 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇయ్యారు బీసీలకు ఇస్తాను ఇయ్యారు
ఎనిమిది ఎకరాలు ఎట్లిస్తారు మీరు? అంటే ఇస్కాలు అడిగారు వాళ్ళకేలే. ఇంకా శిథిలావస్థలో దేవాలయాలు ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి కరీంనగర్ టౌన్లో చూడండి మీరు. నేను మతం గురించి మారతలేనన్నా, నేను వాస్తవాలు మారుతున్నా. కరీంనగర్లో మసీద్ అని చూడరా మీరు? కరీంనగర్లో ప్రతి మసీద్ చూడండి. ఇవాళ తెలంగాణ కరీంనగర్లో హిందూ సమాజం అంతా చూడండి మీరు. పోయి మసీద్ చూడండి ఎట్లా అభివృద్ధి చెందుతుంది మసీదులు. నేను వ్యతిరేకిస్తానండి వాటిని. మీరు మసీద్ అభివృద్ధి చేయండి, మాకు ఇబ్బంది లేదు. మాకు కానీ శిథిలావస్థలలో దేవాలయాలను కూడా చూడండి. గ్రామాలలో శిథిలావస్థలు దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? ఏకధాటిగా మసీదులన్నీ కూడా ఏ విధంగా మొత్తం పునర్నిర్మాణం చేస్తున్నారు చూడండి సార్. పోయి చూడండి, నేను మొదటి తప్ప ఈ మద్దతు మాట్లాడితే నేను మాట్లాడితే ఇష్టపడతాం. ఇష్టపడితే నేను మాట్లాడు బంద్ చేస్తే 8 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తారు రాజపేట వారికి. బండి సంజయ్ మాట్లాడు బంద్ చేస్తే 8 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తారు, 1000 ఎకరాలు ఇస్తారు. గుర్తుంచుకోండి, నేను అభివృద్ధి మాట్లాడుతున్నా. మతం గురించి కూడా, మతానికి అన్యాయం జరిగితే ఒక వర్గానికి కుమ్మగాస్త కూడా మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. ఈ రాజకీయాలు వస్తే ఉంటే ఉంటే పిక్తే పిక్తాయి. 8 ఎకరాలు ఎట్లిస్తారు చెప్పండి? మరి శిథిలావస్థలు దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేరు? మసీదులకు ఎట్లా పైసలు ఇస్తున్నారు? పైసలు ఇస్తున్నారు చేయండి. ఇవాళ ముస్లిం మతం మత గురువులు పైసలు ఇస్తలేరు, వాళ్ళు పొట్టు పడుతారు, వాళ్ళు కూడా ఇస్తలేరు పైసలు. ఇక కొంతమంది వాళ్ళ కొంతమంది పట్టుకుంటాడు, ఎలక్షన్స్ రాగానే ఒక మెసేజ్ ఇస్తారు, 2 గంటల తర్వాత నమాజ్ తర్వాత ఒక మెసేజ్ ఇస్తారు, బండి సంజయ్ హిందుత్వవాది, బండి సంజయ్ గెలవద్దు, గెలిచిన ఇబ్బంది పడతారు. కానీ బండి సంజయ్ ఓట పార్టీ ఇది, కానీ దీనికి ఓటేమని చెప్పి అంటారు. ముస్లిం మహిళలు, పేద ముస్లిమ్స్ కూడా ఇలా ఎంఐఎం పార్టీని చేర్చుకుంటారు. 33% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి మహానుభావుడు మోడీ గారు. అటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ముస్లిం మహిళలందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. ఇవాళ ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తాకిడి తట్టుకోలేని ముస్లింస్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ పక్కా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకిస్తారు కూడా. కాబట్టి 8 ఎకరాల స్థలాన్ని వెంటనే రద్దు చేసుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి అన్నిటికీ మేము భయపడటం కాదు. మొన్న ఆఫీస్కి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మని మిమ్మల్ని? ఏం చేస్తారు పోలీస్ అధికారి యంత్రంగా? ఏమేం చేస్తుంది? ఒకరు ఫోన్ చేసి వాళ్ళు కొట్టలే కదా సార్, కొట్టడానికి చూస్తారు. ఏంది ఈ పథం పడదు అంటారు మా వాళ్ళు, పొట్టు పొడదు అంటారు. చూసుకుంటూ కూర్చున్నావు ఏం చేయడానా? వాళ్ళు చాతరాని వాళ్ళు ఏమేం పడ్డారు, ఇక్కడ పొడిద్దాము లేదు. ఏమంటే ఎంఎం పార్టీ జెండా పడుకోండి, మేమేం పార్టీ పోయినరా హైదరాబాద్ కూర్చో ఫోటో చూసిరు కదా, పోయినరు ఓవితం కలిసిర్రు, పైసలు చంపినరు, కాంప్రమైజ్, మళ్ళీ కాంప్రమైజే. ఎంఎం పార్టీ అంటేనే పైసలు తీసుకొని కాంప్రమైజ్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీతో అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. ఇంత మెజార్టీ మీకు ఓటు బ్యాంక్ ఉందంటారు కదా, ఎందుకు పొడి చేస్తలేరు? మీరు చెప్తే ఓటేడనే ఎందుకు పొడి దమ్ము మీ గారు ఉందా? ఎందుకు చేస్తారు కారణం చెప్పండి. ఇప్పుడు బీఆర్ బీజేపీని ఎదుర్కొనే దమ్ము మీ దగ్గర ఉందా? అరే భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టాం, మీ అడ్డ మీదకి వచ్చి, మీ అడ్డ అనుకున్న అడ్డ మీదకి వచ్చే, మీ అడ్డ కాదు మా అడ్డ అనుకున్నాం. కరీంనగర్లో కూడా మీరు రెచ్చిపోతున్నారు, బాగా రెచ్చిపోతున్నారు ఎంఎం పార్టీ వాళ్ళు. చూసిర్రు ఎక్కడ పెడతా అక్కడ చూస్తున్నాం మనం. మీరు రెచ్చిపోతే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, ఎక్కడికక్కడ పక్క ఏ ధ్యానం చేసుకుంటూ వస్తాం మేము. ప్రశాంతమైన వాతావరణం, ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో లేకుంటే, భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో ఈ స్థాయిలో శక్తివంతంగా లేకుంటే ఇలా భారతీయ ఇలా ఎంఐఎం పార్టీ కరీంనగర్ను కబ్జా చేసుకునేది, కైవసం చేసుకునేది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని రాసిపెట్టుకునేది జరిగేదేది. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఎంత అరచకాలు చేస్తుంది ఇవాళ? సమాజం ఆలోచించాలి. ధన్యవాదాలు.